हाय हेलो वेलकम टू प्रसोनीवी व्लॉग्स नीन मी प्रसन्ना नी सो ई रोज वीडियो वच्चेसी मनम लास्ट टाइम ब्लौज कटिंग चेसाम कदा अंटे पार्ट 1 लो मीरु ब्लौज कटिंग चूसारु कदा पार्ट 2 लो ई रोज नेनु मीकु ब्लौज स्टिचिंग चूपिस्तुन्नानंडी सो इप्पुडु प्रेजेंट अयिते मनकि ई ब्लौज अवसरं लेदु नेनु पक्कन पेट्टेसानु इप्पुडु ओन्ली बैक पार्ट नी जॉइन चेसुकोवालि फर्स्ट बैक पार्ट नी मनम जॉइन चेसुकोवाली सो मनम लोपल लाइनिंग वेस्तुन्नाम कदा इदि वच्चेसंडि इदि कोंचेम इदि वच्चेसि पैकि वेसुकोवाली इदि वच्चेसि లోపలికి వేసుకోవాలండి అంటే దీన్ని ఉల్టా సాదా అవన్నీ చూసుకోవాలి కరెక్ట్ గా చూసుకొని అప్పుడు మనం స్టిచ్ చేసుకోవాలి ఈ డాట్స్ ఉంటాయి కదా ఈ డాట్స్ ని ఇలా మనం పైకి పెట్టుకొని పైకి వచ్చేలాగా ఈ రెండింటిని ఇలా పెట్టేసి జాయింట్ చేయాలి టోటల్ గా రౌండ్ బ్యాక్ పార్ట్ మనం లైనింగ్ ఎలా అయితే కట్ చేసుకున్నామో సేమ్ యాజ్ ఇట్ ఇస్ మొత్తం ఈ కార్నర్ కి ఈ కార్నర్ ఉంటుంది కదా ఇలాగా మొత్తం రౌండ్ గా అటాచ్ చేసుకోవాలి ఇదిగోండి ఇలాగా మొత్తం జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్నది మొత్తం నేను ఇలా కట్ చేసేసాను అలాగే ఇలాగా డాట్స్ ఉన్నాయి కదా ఈ డాట్స్ కూడా నేను వేసేసాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ దీన్ని కూడా ఉల్టా ఏది సాదా ఏది అని చూసుకోవాలి ఇదిగోండి ఇది ఉల్టా ఇది కరెక్ట్ పార్ట్ రెండు పార్ట్స్ ఒకటి ఇటు సైడ్ వేసేసాను ఇప్పుడు ఇది ఉంది కదా మనకి ఇది ఉల్టా కాబట్టి మనం ఇది కరెక్ట్ గా పెట్టేసుకోవాలి సో ఈ డాట్స్ వచ్చేటి నేను పైకి పెడుతున్నాను దీన్ని కూడా సేమ్ ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ని ఎలా అయితే కుట్టామో మొత్తం జాయింట్ చేసుకొని సేమ్ దీన్ని కూడా అలాగే ఇలా మొత్తం రౌండ్ గా జాయింట్ చేసుకోవాలి ఇదిగోండి మొత్తం ఇలాగా జాయింట్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ ఇది కూడా కట్ చేసుకున్నాను ఇప్పుడు మనకి ఇక్కడ ఈ డాట్స్ ఉన్నాయి కదా ఈ మూడు మనకి డాట్స్ వేయాలి ఇక్కడ ఒక లైన్ మాత్రమే వేసాం కదా అది ఇక్కడి నుంచి ఇక్కడి వరకు జస్ట్ ఒక 1/2 ఇంచ్ పెట్టి వేయాలి ఇది వచ్చేసి ఈ 2 డాట్స్ ఇవి ఇటు సైడ్ డాట్ రెండు కలిసేలాగా ఈ కార్నర్ కి వచ్చేంత వరకు వేసేయాలి ఇదిగోండి ఇలా డాట్స్ వేసేసుకోవాలి అన్ని నేను 2 వేసేసాను ఇలాగా మనం వేసుకునేటప్పుడే కరెక్ట్ గా పెట్టుకొని చూసుకున్నామంటే రెండు ఎటు ఆపోజిట్ సైడ్స్ వస్తాయి లేకపోతే రెండిటికి ఒక సైడ్సే వస్తాయి మనం చూసుకోకపోతే ఇప్పుడు షేప్ బెల్ట్ ని కుట్టుకోవాలి ఇది కూడా సేమ్ ఉల్టా ఏది సీదా ఏది అని చూసుకోవాలి ఇలా ఇవి కూడా ఆపోజిట్ లో వేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఓన్లీ కింద మాత్రమే ఒక స్టిచ్ వేసుకోవాలి చూడండి ఇలాగా కింద ఒక సైడ్ వేసేసుకోవాలి ఈ కింద వేసుకున్న తర్వాత దీన్ని ఇలా ఉల్టా చేయాలి అప్పుడు ఏంటంటే కరెక్ట్ మెయిన్ పీస్ వచ్చేసి మనకు పైకి వస్తది లైనింగ్ పీస్ వచ్చి ఇలా కిందకి వస్తది ఇదిగోండి ఇలాగా మొత్తం కుట్టేసిన తర్వాత మనం లైనింగ్ అనేది ఎగ్జాక్ట్ మెజర్మెంట్ తో తీసుకొని కట్ చేసాం కాబట్టి దీనికి పైన మనం ఇలా ఇక్కడ ఇలాగా కార్నర్ లో ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఇలాగా కార్నర్ లో ఒక కుట్టు వేసేసుకుంటాం కదా అప్పుడు ఏంటంటే ఇక్కడ మనకి ఎక్స్ట్రా పీస్ వస్తది ఇదంతా కూడా మనం కట్ చేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఇలాగా ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా చూడండి ఇది ఇలా పెడితే ఇలా క్రాస్ వచ్చిన పీస్ ఇలాగా హుక్స్ పట్టి గాని కాజా పట్టి దగ్గర గాని రావాలి ఇలాగా పెడితే ఈ క్రాస్ ఉంటుంది కదా ఈ క్రాస్ వచ్చేసి హుక్స్ పట్టి దగ్గర గాని కాజా పట్టి దగ్గర గాని రావాలి సో అప్పుడు ఏంటంటే ఇలాగా దీన్ని ఇలా ఉల్టా చేసి ఓన్లీ మెయిన్ క్లాత్ మాత్రమే ఈ లైనింగ్ పీస్ ఉంటుంది కదా ఈ లైనింగ్ ఇలా వదిలేసేయాలి ఓన్లీ దీన్ని మాత్రమే ఇలా పెట్టి ఇక్కడి నుంచి ఇలాగా ఈ ఎడ్జ్ వరకు ఒక కుట్టు వేసేసుకోవాలి
చూడండి ఈ క్లాత్ కి ఇలాగ ఓన్లీ చూడండి నేను మెయిన్ క్లాత్ ఒకటే అటాచ్ చేశాను లైనింగ్ లైనింగ్ అయితే నేను అటాచ్ చేయలేదు ఓన్లీ మెయిన్ క్లాత్ ఒకటే అటాచ్ చేశాను చూడండి ఇది లైనింగ్ కానీ టోటల్ గా అయితే అటాచ్ చేస్తున్నాను ఇప్పుడు దీన్ని ఇలా తీసుకోవాలి ఇలా తీసుకొని దీన్ని కొంచెం ఇలాగ మార్చుకోవాలన్నమాట ఇక్కడికి రానిచేసి ఈ మడుపునంతటిని ఇలా లోపలికి వేసేసి ఇలా లోపలికి వేసేసి ఇట్లాగా ఈ కుట్టు మీదనే ఇంకొక కుట్టు లాగేసేయాలి ఇలాగా అంటే మనకు టోటల్ గా ఈ ఫ్రంట్ పార్ట్ అనేది దీని లోపలికి వెళ్ళిపోతుంది చూడండి నేను ఆల్్రెడీ ఒకటి అటాచ్ చేసేసాను ఇట్లా లోపలికి వెళ్ళిపోతుంది దీని లోపల మనకి క్లాత్ ఉంది దీన్ని ఇప్పుడు ఒక సైడ్ ఉంటుంది కదా ఇలాగా ఏదైనా సరే ఒక సైడ్ ఉంటుంది కదా దీన్ని ఇలాగ మొత్తం లాగేసేయాలి బయటికి లాగేసుకోవాలి ఇలా వచ్చేస్తుంది చూసారా ఇలా వచ్చేస్తుంది మనకు క్రాస్ బెల్ట్ కూడా చూడండి ఒక్క పాయింట్ కూడా మనకు తగ్గలేదు ఎగ్జాక్ట్ వస్తుంది ఇలాగా సేమ్ ఇప్పుడు దీన్ని కూడా ఇలానే కుట్టేసుకోవాలి ఇలా కుట్టేసుకున్నాం కదా దీన్ని ఇప్పుడు మనం వీటికి ఉక్సు పట్టి కాజా పట్టి వేయాలి సో మనం మనకు ఆది బ్లౌజ్ ఏది ఉందో మనకి ఇచ్చిన ఆది బ్లౌజ్కి ఎటు సైడ్ ఉక్స్ పట్టి ఉంది ఎటు సైడ్ కాజా పట్టి ఉంది అనేది చూసుకొని దాన్ని బట్టి మనం వేసేసుకోవాలి నేను ఉక్స్ పట్టికి వచ్చేసి ఇలాగ లైనింగ్ పీసే తీసుకున్నాను లైనింగ్ పీస్ని ఇలాగ పైనుంచి జాయిన్ చేశాను పైనుంచి జాయిన్ చేసి ఇలా లోపలికి ఇలా మడిచి కుట్టేస్తాను అన్నమాట ఇక్కడ ఉక్సులు వేసుకోవాలి ఇంకా కాజా పట్టికి వచ్చేసి నేను మెయిన్ పీసే తీసుకున్నాను ఇది కాటనే కదా దీనికి లైనింగ్ అవసరం ఏమి ఉండదు ఒకవేళ సిల్క్ అయితే దీనికి ఇప్పుడు మనం ఈ పీస్ ఎంతైతే తీసుకుంటున్నామో అంతే దీనికి లైనింగ్ కూడా అటాచ్ చేసేసుకోవాలి సో ఇప్పుడు ఇది నేను కింద నుంచి ఇలా పెట్టి కుట్టేశాను ఇలా కుట్టి ఈ ఉక్సు పట్టికి ఉంటుంది కదా ఇది ఇలాగా పైకి మడవాలి కాజా పట్టికేమో కిందకు మడవు ఇది ఇట్లా కిందకు మడుకోవాలి ఉక్సు పట్టి కాజా పట్టికి మాత్రం ఇలా పైకి మడుచుకోవాలి ఉక్సు పట్టికి కిందకు మడుచుకోవాలి సో ఇప్పుడు ఇలా కుట్టేసుకున్న తర్వాత ఈ రెండింటిని ఇప్పుడు మెయిన్ ఇది బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా ఈ బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టేసుకోవాలి దీన్ని ఇలాగ తీసుకోవాలి అంటే ఈ మెయిన్వి రెండు కిందకి రావాలి నెక్స్ట్ లైనింగ్ పీసులు రెండు ఇలా పైకి రావాలి చూడండి ఇది ఇది ఎటు సైడ్ పెట్టినా ఒకలానే రావాలి ఇది ఇలాగా ఇంకొకటి ఇలాగా ఇలాగా ఇక్కడ ఈ కార్నర్ ఒక హాఫ్ ఇంచ్ వదిలి ఇలా కుట్లు వేసుకోవాలి ఒక రెండు కుట్లు వేసుకోవాలి ఇదిగోండి ఇది జాయిన్ చేసేసాను ఈ టూ జాయిన్ చేసేసాను ఇప్పుడు వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి చూడండి కాజా పట్టి ఇలా పైకి వచ్చేసింది ఉక్స్ పట్టికి మనం లైనింగ్ వేసాం కదా ఇది లోపలికి వెళ్ళింది ఇప్పుడు ఈ రెండు ఇలాగ అంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు ఇలా పెట్టుకోవాలి ఇలా చూసుకున్న తర్వాత ఈ పైన ఉంది చూసారా ఇది ఇది సమానంగా ఉంచుకొని ఇక్కడ కిందకు వచ్చేతలకే చూడండి మనకి ఎంత వచ్చిందో ఇది చూడండి ఎగ్జాక్ట్ అనమాట ఇది మనం కుట్లలోకి వదులుకున్న ఖర్చు ఇప్పుడు మనం కింద బెల్ట్ వేయాలన్నమాట ఇక్కడి నుంచి ఇలాగా స్ట్రైట్గా కుట్టేసుకొని బెల్ట్ని ఒక స్ట్రైట్గా ఒక క్లాత్ కట్ చేసుకొని దాన్ని ఇలాగా ఇటు సైడ్ పెట్టి కుట్టేసి తర్వాత ఇలా రివర్స్ చేసి కుట్టి మళ్ళీ ఇక్కడ కుట్టాలి అలాగే హ్యాండ్స్ కూడా చూసుకోవాలి చూడండి ఇలా ఆపోజిట్లో పెట్టుకోవాలి ఒకటిలాగా ఒకటిలాగా రావాలి అంటే ఈ పైన ఉంటుంది కదా మనము లోతు తీసాం కదా హ్యాండ్ ఈ లోతు తీసిన పార్ట్ ఇలా పైకి రావాలి చూడండి ఇది లోతు తీసిన పార్ట్ ఇది ఒక సైడ్ పైకి ఇది ఇంకొక సైడ్ పైకి ఈ రెండు ఇలాగ పెట్టుకోవాలి ఇలాగ మెయిన్ క్లాత్ తీసుకోవాలి ఈ మెయిన్ క్లాత్ తీసుకున్నది ఒకటి
ఇటు సైడ్కి పెట్టుకోవాలి. ఇలా క్లోజ్ చేసేసేయాలి. అంటే చూడండి, నేను కరెక్ట్ సైడ్ పెట్టుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని కుట్టి ఇలా రివర్స్ చేసామంటే ఇది పైకి వెళ్తుంది, ఇది కిందకి వెళ్తుంది. సేమ్ అలాగనే ఇంకొక హ్యాండ్ అన్నీ మనం కుట్టుకునేటప్పుడు ఇలా చూసేసుకోవాలి. ఇలా చూసుకుంటేనే మనకు బ్లౌజ్ కరెక్ట్గా వస్తుంది. ఇదిగోండి, ఈ రెండింటిని ఇప్పుడు కుట్టాలి. మొత్తం సైడ్స్ మొత్తం జాయిన్ చేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ పీస్ ఇది మాత్రం స్ట్రైట్ పీస్ అండి. స్ట్రైట్గా కట్ చేసేసి జస్ట్ కార్నర్స్, ఒక సైడ్ కార్నర్ ఇలా మడిచి కుట్టుకోవాలి, ఇంకొక సైడ్ కార్నర్ దీనికి పెట్టి అటాచ్ చేసేసేయాలి. తర్వాత ఇది లేయకుండా నేను ఇక్కడ బ్యాక్ సైడ్ కొంచెంలో ఒక కుట్టు వేసేసాను. దీన్ని ఇలా పెట్టేసి ఒక కుట్టు లాగేసాను టోటల్గా. చూడండి, నెక్స్ట్ ఇది మనం ఇలానే అయినా హెమ్మింగ్ చేసేసుకోవచ్చు. లేకపోతే రాదు, మనకి అర్థం కాలేదు అనుకుంటే మాత్రం దీన్ని ఇలా ఇంకొక కుట్టు ఇలా దీని మిడిల్లో వేసేస్తే లేయకుండా ఉంటుంది. తర్వాత మనం హెమ్మింగ్ వేసుకున్న తర్వాత దీన్ని విప్పేసుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్, నేను హ్యాండ్ మీకు చూపించాను కదా, సేమ్ అలానే పెట్టేసి మొత్తం కుట్టేసుకొని ఇట్లా కార్నర్స్ ఒక కుట్టు వేసేసుకొని మొత్తం మిగిలిపోయిన ఎక్స్ట్రా ఉంటుంది కదా ఆ క్లాత్ మొత్తం నేను కట్ చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి ఇది మన ఇష్టం అండి. దీన్ని మనం హెమ్మింగ్గా వేసుకోవాలనుకుంటే, ఇక్కడ నేను ఈ కుట్టు వేసేసాను కదా, డబుల్ స్టిచ్ వేసాను. సో మనకు హెమ్మింగ్ కావాలనుకుంటే జస్ట్ ఈ కుట్టు ఒకటి మిడిల్లో వేసేస్తే చాలు. తర్వాత మనం హెమ్మింగ్ వేసుకున్న తర్వాత విప్పేసుకోవచ్చు. ఇది వచ్చేసి నేను డబుల్ స్టిచ్ వేసేసానండి. దీనికి హెమ్మింగ్ ఉండదన్నమాట, డైరెక్ట్గా ఇంకా అటాచ్ చేసేసేయడమే. ఇప్పుడు హ్యాండ్ అటాచ్ చేయాలి. ఒక సైడ్ టూ సైడ్స్లో ఎటు సైడ్ అయినా సరే ఒక సైడ్ ఇలా తీసేసుకోవాలి. నీట్గా ఈ కుట్టు ఉంటుంది కదా, ఈ కుట్టు స్ట్రైట్గా పెట్టేసి రెండు ఇలా వచ్చేలాగా. ఇక్కడ మనకి కొంచెం గ్యాప్ వస్తుందండి, మనం లోతు తీసాం కదా. సో అది ఒక హ్యాండ్కి. ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ కదా, ఇది కూడా అంతే అండి. హ్యాండ్ ఫ్రంట్ ఇలా లోతు వచ్చింది, ఫ్రంట్ పార్ట్కి రావాలి. మనం నార్మల్గా తీసింది బ్యాక్ పార్ట్కి రావాలి. చూడండి, ఇది ఇప్పుడు దీనికి సెట్ అయింది. సో ఇటు సైడ్ ఇంకొక హ్యాండ్కి పెట్టాలంటే అది సెట్ అవ్వదు. పైకి వచ్చేతలకి ఎక్కువ వచ్చింది వస్తుంది, కిందకు వచ్చేతలకి లోతు తీసింది వస్తుంది. సో ఇప్పుడు ఇలా పెట్టేసుకొని ఇక్కడ మనం మిడిల్ డాట్కి ఒకటి ఖర్చు పెట్టేసుకున్నాము. దీన్ని ఎగ్జాక్ట్ పెట్టుకోవాలి. ఇలా తీసుకొని ఇలాగ చూసుకుంటూ ఇలాగ చూసుకుంటూ కుట్టేసుకోవాలి. చూడండి, ఇక్కడ దాకా వచ్చేదానికి నాకు ఇంకా ఒక్క పావు ఇంచు కూడా నాకు ఎక్స్ట్రా రాదండి. చూడండి, ఈ ఇక్కడి నుంచి ఇలాగ ఇట్లా కొంచెం కొంచెం పెట్టుకుంటూ మొత్తం హ్యాండ్ అంతా జాయింట్ చేసేసేయాలి. సేమ్ అటు సైడ్ కూడా సేమ్ ఇలానే జాయింట్ వేసేయాలి. చూడండి, ఇలాగ మొత్తం జాయింట్ వేసేసుకున్నాను హ్యాండ్. ఇలా మొత్తం హ్యాండ్ మొత్తం ఇలాగ జాయింట్ వేసేసుకున్నాను. ఇటు సైడ్ టూ సైడ్స్ జాయింట్ వేసాను. ఇప్పుడు మనము మొత్తం పీస్ హ్యాండ్ ఇది మొత్తం జాయింట్ చేయాలి. దానికంటే ముందు ఇక్కడ మనము హెమ్మింగ్ వేసుకోవాలి కదా, హెమ్మింగ్కి పీస్ మనం జాయింట్ చేసుకోవాలి. మొత్తం మనం క్రాస్గా కట్ చేసుకున్న ముక్కలు ఉంటాయి కదా, ఈ ముక్కలన్నింటినీ ఇలా జాయింట్ చేసేసుకోవాలి. జాయింట్ చేసుకున్న తర్వాత ఒక సైడ్ ఇలా కొంచెం ఫస్ట్ కొంచెం క్లాత్ వదిలేసి, ఉన్నదానికంటే కొంచెం క్లాత్ వదిలేసి ఇలా మొత్తం రౌండ్గా జాయింట్ వేసేసుకోవాలి. ఇదిగోండి, ఇలాగ మొత్తం జాయింట్ చేసేసాను. కనిపిస్తుంది కదా ఇలాగ. ఇప్పుడు ఏంటంటే నేను మధ్యలో మొత్తం అక్కడక్కడ డాట్స్ వేసాను. మన ఎందుకంటే ఇది మనకి ఇలా మనం పెట్టి ఇలా కుడతాం కదా, అప్పుడు మనకి షేప్ అనేది రావడం కోసము. యాక్చువల్ ఇది వచ్చేసి మనం అందరం మనం చేసే మిస్టేక్ ఏంటంటే, ఇక్కడ మనం ఈ క్లాత్ ఇలా మడుస్తాం కదా అండి, ఇలా మడిచి ఇలా కుట్టు వేస్తాం కదా, మనం మామూలుగా వచ్చి ఇలా పెట్టి కుడతాము. కాదండి, అలా పెట్టి కుట్టకూడదు. ఇక్కడ ఇలా మడిచేసిన తర్వాత మనము ఈ క్లాత్ పైనుంచి కుట్టు వేసుకోబోవాలి, కింద నుంచి కుట్టు వేయకూడదు. ఇలా పెట్టేసుకొని ఇక్కడ పైనుంచి కుట్టు వేసుకుంటూ వచ్చేసేయాలి. మొత్తం ఇలా కుట్టేసుకోవాలి. తర్వాత మనం హ్యాండ్ అనేది జాయిన్ చేసుకోవాలి. చూడండి, నేను ఇక్కడ ఆల్రెడీ నిన్న కటింగ్ చేసేటప్పుడు మీకు డాట్స్ వేసాను కదా, చూడండి అదే డాట్స్ మీద ఇక్కడ మనకి హ్యాండ్కి మనం కొలత తీసుకొని వేసాం కదా. చూడండి, అదే రౌండ్ ఇక్కడికి ఈ లైన్లోకి టచ్ అయింది, ఫ్రంట్ పార్ట్లోకి. ఇలానే స్ట్రైట్గా కిందకు వెళ్ళాలి. ఇక్కడ కూడా చూడండి, ఇది కూడా సేమ్ అలానే వస్తుంది.
ఇలా కుట్టుకున్నామంటే మనము మనకి ఒక పాయింట్ కూడా మనకి తేడా అనేది రాదు ఫినిషింగ్ అయితే చాలా నీట్ గా చాలా కరెక్ట్ గా వస్తుందండి చూడండి ఫైనల్ గా బ్లౌజ్ మొత్తం అయిపోయింది నేను ఇక్కడ ఎలా అయితే లైన్ వేసానో అదే లైన్ మీద నేను కుట్టు వేసాను ఎటు సైడ్ అయినా చూసుకోండి అంతే వస్తది సో కటింగ్ అయితే చాలా పర్ఫెక్ట్ గా ఉంటుందండి స్టిచింగ్ కూడా మనం కుట్టాలే గానీ చూడండి బ్లౌజ్ మొత్తం అయిపోయింది ఎక్కడే గాని ఏమే గాని మిస్టేక్స్ అనేటి రావు నేను చెప్పినట్ మాత్రం కుడితే చాలా నీట్ గా వస్తుంది చాలా బాగుంటుంది చూడండి బ్లౌజ్ అంతా చాలా నీట్ గా వచ్చింది ఫినిషింగ్ కూడా చాలా నీట్ గా వస్తుంది రౌండ్ కూడా చూడండి ఇప్పుడు ఇలా వచ్చింది కదా సో మీకు ఎక్కడే గాని గూడు అనేది కూడా రాదండి మనం ఇలా మడిచి ఇట్లా లోపలికి హెమ్మింగ్ చేసినా గాని చాలా చాలా అంటే చాలా నీట్ గా వస్తుంది చూసారు కదా అండి ఇదండి ఈ రోజు వీడియో సో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి।